లులు గ్రూప్ చంద్రబాబు హయాంలో విశాఖపట్నంలో ఓ పెద్ద షాపింగ్ మాల్ పెట్టాలనుకుంది. ఈ మేరకు ఒప్పందాలు కూడా జరిగినట్టున్నాయి, కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇంతలో ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు జగన్ సర్కార్ వచ్చింది. ఆ లులు గ్రూప్ ప్రాజెక్టు మూలన పడింది. ఇక ఏపీలో లులు గ్రూప్ వచ్చే అవకాశమే లేదు. అది ఎందుకు ఇలా జరిగింది? ఓ మంచి ప్రాజెక్ట్ వస్తుంటే జగన్ ఎందుకు అడ్డుకుంటున్నాడు? అసలు చంద్రబాబు హయాంలోనే లులు గ్రూప్ ఎందుకు షాపింగ్ మాల్ కట్టలేదు? ఎక్కడ ఆలస్యం జరిగింది? అంతేనా ఇంకా ఏమైనా లాలూచి వ్యవహారాలు ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకబోతోంది. అప్పట్లో చంద్రబాబు టీంలో ఉన్న ఓ ఎంపీ ఇప్పుడు ఆ విషయాలన్నీ బయట పెట్టబోతున్నాడు. ఆయనకి ఎలా తెలుసంటే ఆయనది విశాఖ ప్రాంతమే కాబట్టి. మరి ఇప్పుడెందుకు బయట పెడుతున్నాడంటే ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నాడు కాబట్టి. ఇంతకీ ఆ నేత ఎవరా అంటారా? ఆయనే మంత్రి అవంతి శ్రీనివాసరావు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర సేపు జగన్ పాలనలో ఏపీ ఎలా వెనుకబడిందో విమర్శించారు కదా. ఇప్పుడు వైసీపీ దానికి కౌంటర్లు ఇస్తోంది. వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుకి ఘాటుగా సమాధానమిచ్చారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి నొవాటెల్ హోటల్లో మీటింగ్ పెట్టి ఫోటోలు దిగి వెళ్లిపోవడం లులు గ్రూప్ లాలూచి, డేటా సెంటర్ల లాలూచి మాకు తెలియదా? ఐటీ కంపెనీ పెట్టిన వారికి కాన్సెషన్ ఇస్తానని అన్నాడు, ఎగ్గొట్టాడు. మరోసారి ప్రెస్ మీట్ వారితో పెట్టిస్తాను, వాస్తవాలు తెలుస్తాయంటూ ట్రైలర్ వదిలారు. మరి ట్రైలర్ ఇలా ఉంటే సినిమా ఇంకెలా ఉంటుందో అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చూస్తుంటే చంద్రబాబు లాభం లేని ఏ పని చేసేలా కనిపించడం లేదు. చీకటి ఒప్పందాలు చేస్తూ అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ చంద్రబాబుకి ఘాటుగా సమాధానమిచ్చారు. నువ్వు పరిపాలిస్తే సింగపూర్ జపాన్ అవుతుంది, మేం పరిపాలిస్తే బీహార్లా ఉంటుందా చంద్రబాబు అంటూ నిలదీశారు. గత 5 ఏళ్లలో బాబు కట్టిన సింగపూర్, జపాన్ చూడాలంటే అమరావతికి రండి. అసెంబ్లీలో టాయిలెట్లు కూడా లేవని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నోరుంది కదా, మీడియా ఉంది కదా అని మాట్లాడొద్దని హెచ్చరించారు. ఆస్తుల రేట్లు ఎక్కడ పడిపోతాయేనని ఏడుపు తప్ప ప్రజల మీద చంద్రబాబుకు ప్రేమే లేదన్నారు. సింగపూర్, జపాన్ అని మాట్లాడేవారికి ఇక్కడేం పని? అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అంతేకాదు చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు తేడాలేంటో చెప్తూ ఘాటుగా ప్రశ్నలు సంధించారు. 7 నెలల్లో రాష్ట్రం 4 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని చంద్రబాబు అంటున్నాడు. పారదర్శకంగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు వెనక్కి వెళ్ళిపోయిందా? వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చినందుకు బీహార్ కంటే ఘోరమైందా? 43 లక్షల మందికి అమ్మఒడి పథకం ద్వారా 650 కోట్లు ఇచ్చినందుకు వెనక్కి వెళ్ళిపోయిందా? కుల, మత, ప్రాంతం, చివరికి పార్టీలు కూడా చూడకుండా సీఎం వైఎస్ జగన్ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. 5 ఏళ్లలో నువ్వు 1 ఇల్లైనా ఇచ్చావా చంద్రబాబు అంటూ నిలదీశారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఏదేమైనా చంద్రబాబు బాగోతాలు అన్నీ ఒక్కొక్కటిగా బయటపడటం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ కొట్టండి, అలాగే మా ఈ ఛానల్ను మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.